హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యార్ ఇన్స్పిరేషన్. ఈరోజు మనం ఒక హెల్దీ టేస్టీ అండ్ క్రిస్పీ బిస్కెట్స్ని తయారు చేస్తున్నాము. సో ఈ టేస్టీ క్రిస్పీ బిస్కెట్స్ మనం బాలామృతం పౌడర్తో చేస్తాము. సో ఇవి చాలా టేస్టీగా ఉంటాయి, ప్లస్ ఫ్లఫీగా ఉంటాయి. సో చూద్దాం ఈ బిస్కెట్స్ మనం ఎలా చేయాలో. ప్రాసెస్ చాలా సింపుల్, మనం బాలామృతం పౌడర్ తీసుకోవాలి, ఇంకా మనం చపాతీ పిండిని ఎలా కలుపుతామో యాజ్ ఇట్ ఈస్గా కలుపుకోవాలి. బట్ మనం ఇక్కడ కొంచెం వాటర్ తక్కువగా యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే మనం ఇందులో షుగర్ కంటెంట్ ఉంటుంది కదా, అది మెల్ట్ అయ్యాక పిండిని కొంచెం మెత్తగా చేసేస్తుంది. సో కొంచెం తక్కువగా వాటర్ వేసుకొని మనం చపాతీ పిండిలాగా కలిపేసుకోవాలి. సో ఇలా కలిపాక మనం యాజ్ ఇట్ ఈస్ చపాతీ ఎలా చేస్తామో అలానే చేసుకోవాలి. బట్ ఇక్కడ మనం కొంచెం పెద్ద సైజ్ తీసుకొని చేస్తే మనకి తొందరగా అయిపోతుంది. ఇంకా ఇక్కడ డస్టింగ్ కోసం నేను వీట్ ఫ్లోర్ని వాడుతున్నాను, గోధుమ పిండితో మనం డస్టింగ్ చేసుకుంటాము. ఓకే, సో ఇప్పుడు చపాతీస్ మనం ప్రిపేర్ చేసేద్దాం. సో చపాతీ కొంచెం లావుగా ఉండాలి. ఓకే, సో ఇలా అయ్యాక మనం ఏ షేప్ కావాలంటే ఆ షేప్ ఇచ్చుకోవచ్చు. మీరు కావాలంటే పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి స్టారో లేకపోతే హాఫ్ మూన్, అది మీ ఇష్టం, ఎలాగనే చేసుకోవచ్చు. ఇక్కడ నేను స్క్వేర్ ఇంకా రౌండ్స్ యూస్ చేస్తున్నాను. మీరు బాటిల్ క్యాప్ దీంతో అయినా ఇలా షేప్ ఇచ్చేసుకోవాలి. ఓకే, ఇలా షేప్ ఇచ్చుకున్నాక డీప్ ఫ్రై చేసుకోవాలి. సో జనరల్గా మనం డీప్ ఫ్రై చేసుకుంటాం కదా, అలానే డీప్ ఫ్రై చేసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ నేను ఇక్కడ కొంచెం ఆయిల్ వేడి చేసుకున్నాను. సో ఆయిల్ వేడైందా లేదా చూసుకొని ఇప్పుడు ఇవి మనం తయారు చేసుకున్నాం కదా బిస్కెట్స్, అవి అందులో వేసి ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అవుతున్నాయి, ఫ్లఫీగా తయారవుతున్నాయి. సో ఇలా బాగా ఫ్రై అయ్యాక మనం నెక్స్ట్ సైడ్ తిప్పేసుకోవాలి. ఓకే, చూడండి ఇప్పుడు మన బాలామృతం బిస్కెట్స్ రెడీ అయిపోయి కొంచెం ఇలా లైట్ బ్రౌన్ కలర్ వస్తే చాలు, మనం తీసేసేయాలి. ఎక్కువసేపు పెడితే మళ్ళీ అవి డార్క్ కలర్లో చేంజ్ అయిపోతాయి. సో ఇంత లైట్గా వస్తే చాలు, మనం తీసేసేయాలి. ఓకే, తీసాక మనం ఇవి బిస్కెట్స్ ఉన్నాయి కదా, ఇవి కొంచెం దూరం దూరం పెట్టేసుకోవాలి. ఒకదానిపైన ఒకటి పెడితే ఇవి మెత్తగా అయిపోతాయి, బిస్కెట్లాగా క్రిస్పీగా రావు. సో ఇలా చేసేసుకోవాలి. ఓకే, సో చూడండి మనకు క్రిస్పీ బిస్కెట్స్ ఇప్పుడు తయారైపోయినాయి. ఇవి చాలా హెల్దీ ఇంకా టేస్టీ. సో ఈ బిస్కెట్స్ కంపల్సరీ ట్రై చేయండి. ఇంకా ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. ఇవే కాకుండా ఇంకొక నేను 2 రెసిపీస్ మీతో షేర్ చేసుకున్నాను ప్రీవియస్గా, అవి డిస్క్రిప్షన్ బాక్స్లో నేను మీకు లింక్ ఇస్తాను, అవి ఒకసారి వాచ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.